ఫ్రమ్ చైల్డ్ ఆర్టిస్ట్ తేజ టూ హనుమంతు కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ గురి వెరీ 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 హ్యాపీ ఫర్ యూ థ్యాంక్స్ అలవాటు చాలా ఆనందం ఆనందంగా నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ ప్రశాంత్ అండ్ నిరంజన్ రెడ్డి గారు థ్యాంక్స్ అలవాటు గురి సూపర్ ఫస్ట్ నేను నేను చెప్దాం అనుకుంది ఏంటంటే సంక్రాంతిలో అన్ని సినిమాలు అవన్నీ మీరు అర్థం చేసుకుని మీరు మా మాలాంటి కొత్త వాళ్ళకి స్పేస్ ఇవ్వటం అనేది అది మిర్చిలో డైలాగ్ ఉంటుంది అది ఏమి గుండెరా అని సో నిజంగా మేము హార్ట్ ఫెల్ట్ అది నిజంగా ఫీల్ అయ్యాం ఈ ఇంటర్వ్యూ మొత్తం ఫన్ ఉంటుంది స్టార్టింగ్ కొంచెం ఇలా స్టార్ట్ చేస్తున్నాం కానీ బట్ వెయిట్ సో నిజంగా హార్ట్ ఫెల్ట్ చాలా చాలా ధన్యవాదాలు మీరు అర్థం చేసినందుకు రెండోది మీ సినిమా రిలీజ్ ఉండగా కూడా మా సినిమా కోసం అంటే నేను నేను మీకేమి కాను ప్రశాంత్ మీకు తెలీదు మీరు మా టీంతో ఎప్పుడు వర్క్ చేసింది లేదు బట్ స్టిల్ మీరు మా కోసం కొత్త వాళ్ళు ట్రై చేశారు కుర్రాలు ట్రై చేశారు వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అని మీరు చేసింది వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఇవాళ థియేటర్లో లాస్ట్లో ఒరే హనుమంతు అని కోటిగాడు వస్తుంటే మంచి రెస్పాన్స్ మోత మోత మోగిపోతుంది అసలు భలే ఉంది వెరీ హ్యాపీ మీరు ఒక ఒక మెట్టు మమ్మల్ని ఎక్కిచ్చారు దానికి థ్యాంక్స్ లాట్ ఫస్ట్ ఇప్పుడు ఈగిల్ అరే సంక్రాంతికి హనుమాన్ ఫిబ్రవరి ఈగిల్ ఫిబ్రవరి నైన్త్ ఈగిల్ అది కూడా మా సినిమా నేను భావిస్తాను ఎందుకంటే చాలా అధినాభావ సంబంధం ఈగిల్తో నాకు ఫస్ట్ హీరో హీరో వస్తాలి డైరెక్టర్తో ప్రొడక్షన్ కంపెనీతో ముగ్గురితో నాకు చాలా క్లోజ్ రిలేషన్ ఉంది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి ఈగిల్ అని మీ మీ టీం తర్వాత అంత కోరుకునేది నేనే నిజంగా నా డౌట్ ఏంటంటే రవి గారు అనగానే ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ ఓ నాలుగు పాటలు విపరీతమైన కామెడీ ఇది మా అందరిలో ఉన్న ఎక్స్పెక్టేషన్ బట్ మీరు మాత్రం ఎప్పుడు ఎవ్రీ టూ త్రీ ఫిల్మ్స్ ఒకసారి బ్రేక్ చేసి ఒక స్టైలిష్ యాక్షన్ ఫిల్ము ఒక టోటల్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్ము ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ అని అనట్ల ఇది చాలా ఎగ్జాక్ట్లీ అదే ఆ కూడా ఇది కమర్షియల్ కనిపిస్తుంది బట్ నేనంటుంది మీ స్టైల్ ఆఫ్ కమర్షియల్ ధమాకా అలా కాదు అలా కాదు ఇది ఇది పక్కా కమర్షియల్ మాస్ అన్నీ ఉన్నాయి బట్ రెగ్యులర్గా ఏంటంటే డూవెట్లు ఈ మళ్ళీ ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి దీంట్లో బట్ నాట్ లైక్ మాస్ నెంబర్స్ లైక్ ఇప్పుడు ధమాకా అన్న వచ్చు అలా ఉండపోయినా మిగతా అంత ఎంటర్టైన్మెంట్ మామూలు ఎంటర్టైన్మెంట్ ఉండదు అని అనుకుంటున్నారేమో చాలా మందికి ఆ ఫీలింగ్ ఉండువచ్చు ఇప్పుడు అదే అడుగుతున్నాను నేను అందరూ ఐ ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీరు ఎందుకు ఎవరీ టూ త్రీ ఫిల్మ్స్ ఒకసారి బ్రేక్ చేసి నేను నేను అది ఇప్పుడే కాదు ఇంక చేస్తానే ఉంటాను నా ప్రయత్నం చేస్తుంటాను కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పుకుని తేజ ఈ సినిమా మరీ అలా ఉండదులే మరీ అంత ఇదిగా ఉండదు అని అనుకుంటున్నాయి దీంట్లో అన్ని రకాలు అన్నీ ఉన్నాయి దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు నా గెటప్ అంటే చాలా నచ్చింది ఆ సినిమాలో గెటప్ నాకు బాగా అది నేను ఫస్ట్ మాడేది అదే నన్ను నన్ను చూసుకోవటం అనేది నచ్చటం అనేది చాలా తక్కువ ఫస్ట్ టైం ఎవరినో చూసిన ఫీలింగ్ కలుగుతుంది నాకు మీరు అన్నారు నాతో